ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పనవేసుకున్న అనుభూతుల తరంగాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న నాటకం భాగ్యనగరం. కొండకోనా గూడు కట్టి గూటిలోనా పూయలేసి కొండకోనా రాస కొడుకా నిన్నే తలసి ఊసుపోకా ఊగినాను రా రాస కొడుకా నిన్నే తలసి ఊసుపోకా ఊగినాను రా ఏటి గట్టున మంచి వేసి మంచి మీద మంచమేసి కేటి గట్టున మంచి వేసి మంచి మీద మంచమేసి రాత కొడుక నిన్నే తలిపి అద్దరే తిరియల్సి పోతిరా రాత కొడుక నిన్నే తలిపి అద్దరే తిరియల్సి. ఒక రాణి ప్రణయగాథ తాజ్మహల్ వంటి శిల్ప కళాఖండాన్ని సృజిస్తే, ఒక సామాన్య నర్తకి ప్రణయగాథ ఒక సజీవ మహానగరాన్ని ప్రపంచానికి సమర్పించింది. అదే భాగ్యనగరం. తెలుగు వాణికే కాదు, తెలుగు వాణికి కలికిపచ్చల తురాయి కైసేసిన కవి స్వర్గీయ నార్ల చిరంజీవి. గుండె నిండా గుబులు పూసే చూసి చూసి కళ్ళు కాసే గుండె నిండా గుబులు పూసే రాస కొడుక నిన్నే తలసి ఈ సురోమణి ఒరిగినాను రాస కొడుక నిన్నే తలసి సురోమణి ఒరిగినాను వహ్వా వహ్వా.
రాగమతి పాట భాగమతి ఆట బల్ప సందుగున్నాయి. ఇదిగో మొహిరీల మూట, ఎన్ని మూటలందించినా మా మాట వినిపించుకునేది లేదు కదా. ఆడినంతసేపు ఆడి దాని దోవన అది పోతుంది, చూసి చూసి మా దోవన మేం పోవాలి అంటూ. అంతేగా రాగమతి? అంతే దొరా. ఆ పైన మీరు ఆ అనకూడదు, మేము అనకూడదు. తమరు జాగిర్దారులు, తమ ముందు మేమెంత. కాబట్టేనా కచ్చడాలు కట్టుకున్నట్టు మరీ పెట్టుపోతున్నారు? బెట్ట మాక కాలికి గజ్జ కట్టుకున్నాం, అది చాలదా దొరా? గుట్టుగా బతకలేక గుళ్ళో ఉమ్మడి గంటలయ్యాం. అపర సంజ వేళ అందరెదట ఆడుతూ పాడుతూ నించున్నాం. మాకింకా కట్టు బెట్టు ఎక్కడ మిగిలింది దొరా? మాటలు నేర్చారే. సరేరే పోనీ, అక్కా చెల్లెళ్ళు ఎన్నాళ్ళిలా గిరిగీసి కూతుంటారో మేం మాత్రం చూడమా. ఎవరయ్యా తమరు కన్నార్పకుండా అలా చూస్తూ నిలబడ్డారు? పరదేశిని. అలాగా? పరదేశులైతే గడియో అరగడియో నిలిచేరు, కాని చూస్తున్నాను కదా, 3 నెలలుగా మా ముంగిట నిలిచీరా, ఎంత చిత్రం. చిత్రంగానే ఈ పరదేశిని నిలిపింది నీ నృత్యం. మెచ్చావా పరదేశి, నా నృత్యం నచ్చేనా? నచ్చక మెచ్చక నిలిచేమా అయినాళ్ళు. బాగుంది వరస. అవును, ఈ పరదేశికి ఊరు పేరు లేదా? ఒకప్పుడుండేవి, ఇప్పుడు అవన్నీ మర్చిపోయాను. ప్రమాదమే, అయినా అంత మైమరపు తగదు. తగవాడ తగను. వినవేడుకాయే మొదట, పిదప కనవేడుకాయ, ఇప్పుడు వీడిపో మనసు రాదాయే పాపం. అంతేనా పరదేశి? అక్షరాలా అంతే. నా మనసులో మాట చెప్పావు. అదేదో నీ నోటనే రాణించాను. కాని పరదేశి, ఆటపాటలతో ఆనందింపచేయటం ఒక్కటే మా ధర్మం, అంతేగాని అందచందాలతో ఆకర్షించి అడ్డుపడడం మా వృత్తి కాదు, నీతి కాదు. అది కాదు కళ్యాణి. కళ్యాణి? ఊరు పేరు లేని పరదేశులు ఎదుటివారి పేరును కూడా మారుస్తారు కాబోలు. నా పేరు భాగమతి. మా భాగ్యాలలో కళ్యాణ భాగవతివి కూడా. ఒక్క మాట, మేం పరదేశులం గనక 10 తావుల 10 పదుల నృత్యాలు చూస్తూ ఉంటాం, కాని ఎక్కడా కన్ను తెరిచి చూడ వేడు కాలేదు, కాలు నిలకడా కాలేదు. ఇన్నాళ్లకు ఇక్కడ నిన్ను చూశాం, తొలి చూపే. మరి తిప్పుకోవడం మా వల్ల కాలేదు. మరి ఈనాటికి సెలవా? సెలవా? అదేమంత భాగ్యం. అవును, పరదేశికి రీతి రివాజు బాగా తెలిసుండాలి. పసంద చేసిన వారు బహుమతి ఇస్తారు కదా. బహుమతి చేయి సాచిన ఇవ్వరే. ఓ అరవిచ్చిన జాజి. ఎవరే ఆ పోతున్న పెద్ద మనిషి? నాకు మాత్రమేం తెలుసు? ఆహా, తెలియకుండానే అతగాని కవ్విస్తూ నవ్విస్తున్నావా? పోనీలే గాని, ఇంతకీ వారిచ్చిన బహుమతి ఏమిటి? బంగారు ముహిరియా? అంతకన్నా ఖరీదైంది. అలాగా? అయితే ఏది, నన్ను చూడని. మా బంగారు తల్లివి కదూ మా భాగమతి, మా మంచి తల్లి చూపిస్తుంది. అదిగో, అందుకే నా కోపం. చూపెట్టు. అబ్బబ్బా, చెయ్యి చెయ్యి. మరి చూడనివే నన్ను. కొండను తవ్వి నెత్తికెత్తినట్టు. ఇంతకీ జాజి పువ్వా? మన పందిరి పువ్వు మనకే దానం చేశాడా మనగాడు? ఎందుకమ్మా అంత కోపం? ఏం చెయ్యని తల్లి, ఏడవలేక ఆ పైన నవ్వలేక అన్నట్టుంది అక్క. ఎవరివో నీవెవరివో
బబ్బు కన్నే నుదుటిపైని మెరుపు తీగవో కడలి తరగ వెన్ను మీది వెలుగు రేఖవో ఎవరివో ఎవరు నీవు చెప్పు భాగమతి దివి నుండి దిగి వచ్చిన నెలబాలవా నాలుగు వెయ్యి దీపాలు వెలిగింపవచ్చిన జ్వాలా సుందరివా ఎవరు నీవు నీ కాలి గజ్జల రవళికి ఆ మూసీ నది కూడా తుళ్ళిపడుతోంది ఈ నా గోల్కొండ సైతం ఉలికి పడుతోంది ఇక నేను కడలి ఓలె పొంగి నిన్ను కౌగిలింపన కౌకిలిలో ఒదికి ఒదికి కరిగిపోవన వహ్వా వహ్వా ఆలీజా గొప్పగా ఉంది కవిత్వం అమీర్ ఏమిటా గోళ ఇదేమైనా గానా భజన అనుకున్నావా యాల్లా ఇక్కడి మజ రాతైతెక్కల్లో ఎందుకుంటుంది ఆలీజా అక్కడంతా థూ ఆడగాలి ఔరత్కి హవా ఎందుకొచ్చావు ఇక్కడికి ఒక్క గడి అయినా నన్ను ఒంటరిగా ఉండనియ్యు తోడేలా వెంటాడుతూనే ఉంటావు గొప్ప మాట సెలవిచ్చారు మా ఆలీజా వెంటాడినా వేటాడినా తమరినేగా ప్రభు మిమ్మల్ని ఒక్క గడియ వదిలిపెట్టి ఉన్నానని తెలిసిందా పాదుషా వారికి యాల్లా ఇక చెప్పకండి కొండంత కోపం రానే వస్తుంది దాంతో నా తలకాయ కాస్త మా నాయనమ్మ గోరి ముందు దొర్లుతూ ఉంటుంది అరే ఆ తస్వీరేమిటి ఆలీజా ఎవరిదా ఆడబొమ్మ కొంపదీసి యాల్లా తమరే స్వయంగా అమీర్ ప్రభు ప్రభు ఒక్కసారి అంటే ఒక్కసారి ఇలా చూసేసి అలా వెళ్ళిపోతాను నీ కళ్ళల్లో మచ్చుంది పోనీ రెండు కళ్ళు మూసుకునే చూస్తాను అమీర్ అమీర్ చనువుందని సాహసించకు ఆ బొమ్మ మీది ముసుగు తొలగించావా నీ తల ఒక్క వేటుకు దిగి మూసీ నదిలో తేలుతుంది జాగ్రత్త యా ఖుదా యా అల్లా మా యువరాజా వారు ఏం సెలవిస్తున్నారో విన్నావుగా మరి నువ్వేం సెలవిస్తావు మాట్లాడవే కుదా ఏమంటుందో కుదా సరిగ్గా వినపడటం లేదు ఓహో తమరి మంజూరు లేదా ఆలీజా వారి షాదీ దాకా నేను బతికి ఉండవలసిందేనా మరి ఈయనేమో ఇప్పుడే నన్ను చావగొడతానంటున్నారే నీ వెళ్ళాలి అమీర్ అలాగే ఆకాశం కేసి చూస్తూ అల్లాని ప్రార్థిస్తూ ఉండు మోకాళ్ల మీద నుంచి లేచావా తల తీస్తానంతే ఆలీజా ఆలీజా ఆలకించకుండానే వెళ్ళిపోయారా ఆలీజా యా అల్లా తోబా తోబా ఈ తస్వీర్ కిస్కా అరేవా వారేవా అందుకే ఆడవాన్ని చడి తప్పుడు లేని చలిపిడుగు అన్నారు హాయ్ హాయ్ మా ఆలీజ గుర్రం మీద పోతూ ఉంటే నేనిక్కడ అయ్యో బాబోయ్ పాదుషా వారికి తెలిస్తే నా తల మూసిలో మొండెం మా నాయనమ్మ ఒళ్ళు ఎక్కడికని చావను యా అల్లా ఘోడ 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 రాగమ్మతి ఎక్కడున్నారే బంగారు చెలగ రా బయటికి త్వరనే తొమ్మిది పరగణాలకి తొట్ట త్వరనే ఇవాళతో నీ చెల్లెలు త్వరస్థానవుతుంది త్వరస్థానే నిలబడతావా ఇంకా రాత్రి ఏదైనా మొహరీల సంచి దాని మొహన పాయండి జాగు చేసినా జవాబు చెప్పినా కొంపకి నిప్పెట్టిస్తానే పో దాని తొడుకురా నా మాట వినమ్మా ఈ పాపిచ్చు ధర ఈవేళ పాకాన పడ్డాడు వాడి పాపం పండక ముందే మనకి నూకలు నిండక ముందే కాలికి గచ్చి కట్టుకోమ్మా నా తల్లి వికదు కళ్ళుండి పరిస్థితిని గమనించకపోతే ఎలా ఒక్కసారి ఎలా తుంగి చూడు తోడెలా కాచు కూర్చున్నాడు
ఏ గడిలో ఏం చేసినా చేస్తారమ్మా. వస్తున్నది మాట్లాడడానికి మా ఇష్టం మా ఇష్టం. మేం కూర్చోవాలనుకుంటే నుంచుంటాం, నుంచోవాలనుకుంటే కూర్చుంటాం. అదే వస్తున్నది, మీరు లోపల పోవద్దు దొరా. ఎట్లా నా దానికి అర్థం వచ్చిన వాళ్ళని నరికి పోగులేసేస్తాం. తక్క తిమ్మి తక్క తిమ్మి తల అంగుతోం తల అంగుతోం తల అంగుతోం. రాగమతి ఎక్కడికి పోతావని నన్ను తప్పించుకుని ఇవాళ నీకెవరు అర్థం వస్తారో చూస్తా. అర్థం వచ్చిన వాడిని ఈ స్థితిలో తిరించి పేడ వేసేస్తా. పద్మాష్ పారిపోయారు వెధవలు. వేషం చూసి బెదిరిపోతున్నావా? కాదు, జరిగిన మోసం గురించి. మోసమా? నిన్ను నేను మోసం చేశానా? కాదా, పరదేశిని అన్నారు, నిజం అనుకున్నాను. కాదా మరి? కాదు, ఇకనైనా నిజం చెప్పండి, ఎవరు మీరు? ఏనాటికి ఈ ప్రశ్న రాదనుకున్నాను. భాగమతి, నేనెవరినో చెప్పమంటున్నావు కదూ. నేను ఎవరినీ కాను, ఏమీ కాను. నీ నృత్యారాధకుణ్ణి, నీ సౌందర్యంలో కరిగిపోయిన ఒక కన్నీటి మెరుపును. ఇలా చూడు, ఇన్ని నెలలుగా నా కళ్ళల్లో నిన్నీ నిలుపుకుని ఆరాధిస్తున్నాను. అందుచేత నాలో నీవు తప్ప నేనేమిటో ఎవరినో మరచిపోయాను. నేను మరచిపోతున్నాను. నా అదృష్టం ఫలించింది భాగమతి. ఈ దేవతో కరుణించి వరం ప్రసాదించింది. ఇదిగో ఇక్కడ అంటుకున్న నీ తిలకం నా హృదయాగ్నిలా జ్వలిస్తోంది. ఇలా చూడు, నీ కాటుక రేఖలు ఎలా అంటుకున్నాయో. ఈనాటికి ఏడం కాని ఈ బంధమే మనకు అనుబంధమై వెలగాలి ప్రభు. మధురాతి మధురమైన ఈ క్షణాలు ఇలాగే నిలిచిపోవాలి ప్రియా. రెండు నెలలుగా మా ఆలీజా ఆ పిల్ల కోసం నిషాలో పడి నా చేయి జారిపోతున్నాడు. నా కర్మంగాలి కాలక్షేపానికి ఇలా చేపలు పట్టుకుంటూ ఆడవాళ్లతో చివాట్లు తింటున్నాను. యాల్లా, అసలు ఈ చెరువు గట్టును కూర్చోటం నాదే తప్పు, వచ్చిన ఆడంగుల్ని అడగటం అంతకంటే తప్పు. సలామాలేకుం సాహెబ్ గారు. వాలేకుం సలాం శాస్త్రీజీ. తమరు రుద్రకవిని, నా అదృష్టం తమ దర్శనమైంది. తమరు నాకు సహాయం చేయాలి, తప్పదు. చిన్న సహాయమే అనుకోండి. నహి నహి శాస్త్రీజీ, మాబోటి పెద్ద అమీరుల్ని పెద్ద పెద్ద సాయం కోరి గౌరవించాలి గాని చిన్న చిన్న సాయం అడిగి అవమానిస్తారా? ఎంత చక్కగా చెప్పారు. చిత్తగించాలి. ఎక్కడో తూర్పు సముద్ర తీరం నుండి వచ్చాను. వచ్చి నెల రోజులు పైగా అయింది. తెచ్చుకున్న గ్రాసం సెలవైపోయిందే కాని చక్రవర్తి గారి దర్శనం లభించలేదు. గోలుకొండ ప్రభువులు కవితా పోషకులని విని కాలికి బలపం కట్టుకుని వచ్చాను. ఇక మీ చిత్తం మా ప్రాప్తం. అంతా ఖుదాదయ. నా వల్ల కాదగింది చేస్తాను శాస్త్రిజీ. ఎల్లుండి సాయంత్రం లాల్బాగ్కి దయచేయండి, మా ప్రభువుల దర్శనం లభిస్తుంది. చిత్తం చిత్తం. ఆ భగవంతుడు తమను ఆయురారోగ్యాలతో ధన కనక వస్తు వాహనాలతో పుత్ర పౌత్ర ప్రపౌత్రాభివృద్ధిగా చల్లగా చూస్తాడు. పండిత్జీ, మీరు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి.
ఒకటి, నేను బీగం బేగం లేని అకేలా బ్రహ్మచారిని, కనుక తమ ఆశీర్వాదాన్ని వెంటనే ఉపసంహరించుకోండి. ఇక రెండు, రేపు పాదుషా వారి ఎదుట మెహర్బానీ కోసమైనా సరే నేను చెరువు దగ్గర చేపలు పడుతున్నానని మాత్రం కవిత్వం చెప్పకండి. చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు మీరు. ఆహా, చూడన్ చూడగమీరు హాస్య కవులై చోద్యం చూపింతురో. పండిజీ, ఆడదానికి అందనివాడు, కవుల చేతికి అందినవాడు విదూషకుడుగాక మరేమవుతాడు? మహారాజా, ఢిల్లీని గురించి విన్నామే కాని కన్నారా చూడలేదు ప్రభు. కాని చూస్తున్నాం గదా మా గోల్కొండని, స్వర్గం స్వర్గం భూమికి దిగి వచ్చింది. మాలిక్ ఇబ్రహీం ప్రభువుల వారి పాలన, సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి పాలన. జాగీర్దారు గారు, మీరందరూ సుఖంగా శాంతిగా ఉండడమే మా కోరిక. అదే మా గోల్కొండ సామ్రాజ్యానికి మహాబలం. మన రాజ్యంలో మచ్చుకైనా మతకల్లోలాలు కనిపించని కారణం మీకు మాకు ఉన్న ఐకమత్యం, ఆత్మీయత అంతే కదా. చిత్తం జహాపన, ఇంటింటా తమ పేరు చెప్పుకుని దీపాలు వెలిగించుకుంటున్నారు ప్రజలు. తరతరాలకు శ్రీ మల్కిభ చక్రవర్తులే పాలకులుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆలంపన రుద్రకవీంద్రులు. మంచిది. జాగీర్దారు గారు, తూర్పు తీరం నుంచి వచ్చిన రుద్రకవీంద్రులు యువరాజుల వారు 4-5 రోజులుగా సాహితీ చర్చ సాగిస్తున్నారు. యువరాజుల వారి ప్రతిభ మేము విన్నాం ప్రభు. ఇటీవల చెంచలపల్లెలో ఒకసారి వారి దర్శనం కూడా అయింది. చెంచలపల్లెలోనా? మీరు పొరబడి ఉంటారు. వారు పొరబడి వచ్చారేమో కాని. దయచేయండి రుద్రకవీంద్ర. గోలుకొండాధీశ మల్కిభ చక్రవర్తి, జయోస్తు విజయోస్తు. రాసుతుడైన మల్కిభరాముని కీర్తియు వెండి కొండయున్ త్రాసున బెట్టి తూంప రజతాచలమెత్తున రాకయుండినం భాసురలీల నిల్పెనల బ్రహ్మ సదాశివు జాహ్నవీపతిన్ వాసుకి కంకణు ఋషభవాహను చంద్రకళావతం సునిన్. ఆహా ఆహా, మా చక్రవర్తులను ఎంత బాగా వర్ణించారు మహాకవులు. కవీంద్ర, మన తెలుగు కవిత ఖర్జూర మాధుర్యాన్ని మరపిస్తుంది, పచ్చకర్పూర వాసనల్ని పరిమళిస్తుంది. ఈ 10 రోజులు మా దర్బారులో కవితాగానం చేసి మమ్మల్ని ఆనందింపజేశారు. విద్యాపోషణలో మాకు విజయనగర చక్రవర్తులు ఆదర్శం సుమండి. ప్రభు, పారసీ పదాల పసందు, తెలుగు పదాల జిలిబిలి సొంపు కడముట్ట ఆస్వాదించిన కవితారసజ్ఞులు మీరు. విజయనగర విద్యా వైభవాన్ని తిరిగి గోల్కొండలో ప్రతిష్ఠించి సరస్వతీ సమారాధన సాగిస్తున్నారు తమరు. కవీంద్ర, చంద్రులకో నూలు పోగన్నట్లు మా ఈ చిరుకానుక స్వీకరించండి. తమకు రెంటచింతల గ్రామాన్ని ప్రదానం చేస్తున్నాం. మహాప్రసాదం ప్రభు, మహాప్రసాదం. తమరి విద్యాపోషణ లోకమంతా వేణోళ్ళ చెప్పుకుంటున్నది. మతాలు వేరైనా కవితామతం ఒక్కటేనని చాటి చెప్పిన దివ్యమూర్తులు మీరు. కవితా సరస్వతులకు మా దర్బారు సదా స్వాగతం చెబుతూనే ఉంటుంది కవీంద్ర. మీరు గమనించే ఉంటారు, మా యువరాజులు మాకన్నా కవితామతం బాగా తెలిసినవారు. అరుగో, మాటలోనే దచ్చిస్తున్నారు. శతాయురభివృద్ధిరస్తు. కర్ణాటకాధీషు కంఠమాలిక మీద కురురాజు ముత్యాల గొడుగు మీద వింఛదేశాధీషు వెల్ల వల్వల మీద
గౌళేషు వజ్రాల గద్దె మీద పంచాల భూమీషు పట్టు పల్లము మీద పాండ్య భూపతి వెండి భరణి మీద బంగాళ జననాథు పాంచజన్యము మీద గుకురేంద్రుధవళ గోళకము మీద ఆడి పాడి నటించును అవగళించు మెచ్చి కుప్పించు శంసించు మేబడించు సంతసంబున నీ కీర్తి జలజనేత్ర మానవోపేంద్ర కుతుభూషా మండలేంద్ర. కృతజ్ఞుణ్ణి కవీంద్ర. భగవంతుని దయ వల్ల, తమ వంటి వారి ఆశీర్వాదం వల్ల మా మహమ్మద్ కులి కుతుబ్ షా గోల్కొండకే కోహినూర్ కాగలరు. నిజం నిజం, మన్నించాలి జహాపన. నిజం నిష్ఠురం కాకపోతే. ఆగిపోయారేం జాగీర్దారు గారు? ఆంతరంగికంగా మనవి చేయవలసిన సంగతులు. నిజం అనే దేవత ముందు చాటుమాటులుండకూడదు. కాని పని కొద్దివాడు చేసినా గొప్పవాడు చేసినా శిక్షార్హమే. అయినా ఇక్కడ పరాయి వారెవరున్నారు? ప్రతివారూ గోల్కొండ సామ్రాజ్యానికి పరమ విధేయులే. చెప్పండి. ఆహా, యువరాజుల వారికి కోపం వస్తుందేమోనని. మీరు నిలబడింది చక్రవర్తుల సన్నిధిలో, మధ్య నా గురించి భయం ఎందుకు? అయినా అంత పిరికి పందలా మీరు? చెప్పదలచిందేదో చెప్పేయండి. చిత్తం ప్రభు, చిత్తం. నిజం చెప్పడంలో నాకు భయం లేదు. మొదట్నుంచి చెబుతాను. చెంచలపల్లెలో భాగమతి అనే ఒకనొక బజారు పిల్ల ఉందిలే. ఆవేశం మంచిది కాదు ప్రభు. వారికి కోపం రావటం సహజం. యువరాజులంతటి వారు మారు వేషాలతో కనుచీకటి పడే వేళ ఆ పిల్ల ఆటాపాటా చూడటానికి రావాలా? వారి కోరికలు మా వంటి వారికి తెలియపరిస్తే 1000 మంది పిల్లల్ని వారికి నజరానాగా తెచ్చి సమర్పించుకునేవాళ్ళమే. క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను. ఆగు ఆలీజా, ఇది సభారంగం కాకపోయినా సభ్యతారంగమే. నా వల్ల కాదు, మన్నించండి ఆలంపన. సెలవు. ప్రభు, యువరాజుల వారి దోషం కాదది, వయస్సు దోషం. ఇవాళ్ళకి సెలవు తీసుకోండి కవీంద్ర. మీరు కూడా జాగీర్దారు గారు. చిత్తం జహాపన. చిత్తం ప్రభు. అమీర్ ఆలంపన, జాగీర్దార్ చెప్పింది నిజమేనా? మాట్లాడమే. ఇదేనన్నమాట బాలాహిస్సార్లో కనిపించని కారణం. కవితా గోష్ఠులకు రాకపోవడం, దర్బారుకు దయచేయకపోవడానికి కూడా కారణం ఇదేనన్నమాట. యువరాజుల బాధ్యత నీ మీద ఉంచినందుకు ఇదేనా ఫలితం? చెంచలపల్లెలో ఆ పిల్ల ఎవరు? నాకు తెలియదు ప్రభు. ఇప్పుడు కుతుబ్ ఎక్కడికి వెళ్ళాడు? చిత్తం, ప్రతిరోజు ఇదే వేళకు షికారుకని వెళుతున్నారు. అంటే అక్కడికేనా? చిచ్చి, ఒక ఆడదానికి బానిసయ్యేటంత దుర్బలుడా యువరాజు? ఒక బజారు మనిషి కోసం మారు వేషాలతో వెళతాడా గోల్కొండ యువరాజు? ఎంత సిగ్గుచేటు! పైగా అదొక హిందూ స్త్రీ. ఆలంపన, దాని బండారమేమిటో చూడాలి. అమీర్, యువరాజుల వారి నాశనం తలపెట్టి ఏ శత్రువైనా ఈ పన్నాగం పన్నాడేమో గ్రహించావా? అలాంటిదేమీ లేదు ప్రభు. ఆ ఉన్నదేమిటో మేమే స్వయంగా పరిశీలిస్తాం. పద. ఏమిటి అక్క, చాలా కోపంగా ఉన్నావు? నా కోపతాపాలు నిన్నేం చేస్తాయే తల్లి. నువ్వంటే ఓ మహారాణి వైతివి. నువ్వు మహారాణికి మహారాణివి. అవునా, నీకేం తక్కువ? అయ్యో రాత, నువ్వు చిన్నదానివైంది తెలియదు, పెద్దరానివైంది తెలియదు, ఎలా చావనే నీతో. నాకు తెలిసిందల్లా ఒక్కటే అక్క, అక్కవైనా అమ్మవైనా నువ్వేనని. ఆనాడి మన ఇంటి మీద పడి అమ్మని నాన్నని చిత్రవధ చేసి చంపేదే. ఆనాడే వాళ్లతో పాటు నేను చచ్చి ఉంటే బాగుండేది అక్క. అప్పుడు 7 ఏడాది పసికందువి,
నాకు పదేళ్ళు. ఆ నెత్తుటి మడుగులో పడి ఏడుస్తున్న నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నాను. అప్పటి నుంచి ఈ చేతుల మీదుగానే నిన్ను పెంచాను. ఆట పాట నేర్పి పెద్దదాన్ని చేశాను. బాధలన్నీ నేను స్వీకరించాను, సుఖాలన్నీ నీ కల్పించాను. కానీ ఈవేళ నువ్వు నా చేతుల్లోంచి జారిపోతున్నావు అక్క. తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించక్క. ఇంతవరకు నేనేమి చెయ్యరాని తప్పు చేయలేదు, ప్రేమించడం తప్ప. అది భగవంతుడు ప్రసాదించిన మహావరం అక్క. జాతి మతం కులం గోత్రం ఇవేమీ నాకు అక్కర్లేదు. నాకు కావలసింది మనస్సు, మమత, అంతే. ఇంకా ఆయనంటావా, హద్దు మీరి ప్రవర్తించలేడు, అనుమతి ఇవ్వండి అడుగు ముందుకు వెయ్యలేడు. నన్ను దేవతలా ఆరాధిస్తున్నాడక్క ఆయన. మనసు కుదిరితే మట్టి మాణిక్యమే కనిపిస్తుందే తల్లి. ఇంతకీ మనం పేదవాళ్ళమని మర్చిపోవద్దు. పేదవాళ్ళు, ఆడవాళ్ళు, ఏడాదిగా గానా బజానా మానేసి కూర్చున్నాం. ఈ ఏడాది నుంచి ఇల్లు ఎలా గడుస్తున్నదో ఒక్కసారైనా ఆలోచించావా అక్క? చూడమ్మా, దూసేసినట్లున్న ఈ బోసిమెడ చూడు. అన్నీ అమ్మి గడుపుకొచ్చా, ఇప్పుడు అన్నీ అయిపోయాయి. ఆ జాగీర్దార్ కక్షగట్టి ఆఖరికి అప్పు నిప్పు కూడా పుట్టకుండా చేశాడు అక్క. ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య కింద తేలింది మన బతుకు. ఎలాగో గుట్టుమట్టుగా ఆ గానా బజానాతో నెట్టుకొచ్చాం. ఈవేళ నడి బజార్లో పడి ఏడవలసిన గతి వచ్చింది. ఇప్పుడైనా తెలిసిందా మన స్థితి? పైసకి గతి లేక పస్తులు పడుకోవాలి. పస్తులుండనక్కర్లేదు, ఇదిగో బంగారు మొహరీల సంచి. ఏహుజూ, బంగారు మొహరీల ఎవరు బాబు? తమరు ఖుదా పంపిన దేవదూత. ఈ నిమిషాన మీ పాలిట దేవదూతనే. సంచి కావాలా? చిత్తం, అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు అక్క. ఓరి భగవంతుడా, ఈ ఒక్క సంచియే కాదు, 10 సంచులు పంపిస్తాను. కానీ ఒక షరతు, మీరిద్దరూ ఈ ఊళ్ళో నుంచి వెళ్లిపోవాలి. క్షమించండి, తమరెవరో తెలియదు గాని తమ దయకు మాత్రం కృతజ్ఞులం. మేము ఈ ఊళ్ళో డబ్బు కోసం పుట్టలేదు, డబ్బు కోసం బతకడం లేదు. పుట్టి పెరిగిన గడ్డను వదిలిపెట్టి ఈనాడు డబ్బు కోసం పారిపోలేం. అలాగా నేనెవరో తెలుసా? అంత అవసరం మాకుందంటారా? ఉంది, ఉండి తీరాలి. అయితే లేదనే చెప్తున్నా. అంత అహంకారమా? క్షమించాలి, అది మీలోనే చూస్తున్నాం. నేను తలుచుకుంటే మరో నిమిషంలో మిమ్మల్ని గోరిల్లో పాతి పెట్టిస్తాను. రాజా, మహారాజా, మీరా? మహారాజులకు నమస్కారం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, విధి ఎదురైతే అనుభవించక తప్పదు. ఆటపాట నేర్చిందానివే అనుకున్నాను, మాటలు కూడా బాగానే నేర్చావు. భాగమతి, ఊరొదిలిపోకపోతే మానే, జనానాలు అయినా చేరతావా? తగిన ఏర్పాట్లు చేయిస్తాను. నేను బానిసని బందీని కాలేను. సరే, ఏదీ కానప్పుడు ఆఖరి మాట, నువ్వు కులికుతుబ్షా వారిని చూడ్డానికి వీల్లేదు. ఏ, కళ్ళు పీకించేస్తారా? భాగమతి, ఏమిటి నీ పెంకితనం? కులికుతుబ్షా అంటే ఈ గోల్కొండ మహాసామ్రాజ్యానికి వారసుడు, యువరాజు, కోట్లాది ప్రజల్ని పాలించవలసిన వ్యక్తి. అతనికి ఎన్నో ధర్మాలు, న్యాయాలు ఉంటాయి, బాధ్యతలున్నాయి. అలాంటి అసామాన్య వ్యక్తిని కేవలం నీ స్వార్థానికి దాసుని చేసుకుని సామ్రాజ్యానికి, ధర్మానికి ద్రోహం చేస్తావా? అన్యాయం ఆరోపించకండి ప్రభు, నేను వారిని ఏ స్వార్థంతోనూ ప్రేమించలేదు. ఒకరినొకరం ఆరాధించుకున్నాం, దీపానికి దీపం ముట్టించి జ్యోతిని వెలిగించామే కాని ఒక దీపం వెలగటానికి మరో దీపాన్ని ఆర్పేయలేదు. యువరాజుల వారు ఈ నర్తకిని చూసి ఎందుకు ఆకర్షితులయ్యారు నాకిప్పుడు అర్థమైంది. ఏ రసజ్ఞుడైనా ఈమె ముందు తల ఒగ్గి జోహారు చేయవలసిందేనేమో. అమీర్, పద. మీ మనస్సు నొప్పించుంటే మన్నించండి మహారాజా క్షంతవ్యురాలిని.
ఓ, తమరు దయచేసి ఎంతసేపు అయింది? నాకు తెలిస్తేగా నీకు చెప్పడానికి. ఇలా దయచేయండి, తమరేమో రాజులు మహారాజులునయ్యే, ఈ పేదరాలి కుటీరంలో తమకు తగిన మర్యాద మన్ననా లభిస్తుందా అని. స్వర్ణ సింహాసనాలు రాజలాంఛనాలు మేం తేగలమా? వాటి కోసం మేమిక్కడికి రాలేదు. మాకు కావలసింది నీ ఆదరాభిమానాలు. ఆదరాభిమానాలని అర్థించామే కాని మహారాజులమని పీఠం కోరలేదే. మేమిక్కడ నీ సమక్షంలో ప్రభువులం కాము, కేవలం నీ చరణచారణ. అంత మాట, నా హృదయ సామ్రాజ్యానికి చక్రవర్తుల మీరు. కానీ కానీ తరాక్రాంతులకు పాదాక్రాంతులకు నడుమ ప్రణయ బంధాన్ని రాచరికం మన్నిస్తుందా ప్రభు? రాచరికానికి కృపాణ ధర్మమే కాని కృపాధర్మం ఉన్నదా అని. ఈ మొహమ్మద్ కులి కుతుబ్ షాహీ భాగమతి ప్రణయం ఏ రాచరికం దయాధర్మాల మీద ఆధారపడి లేదు. భాగమతి మరచిపో మతాలు భాగ్యాలు. ఇలా రా భాగమతి, మరచిపోదాం మనం కథాకథాలు, మనస్సు నల్లుకుని ఇలాగే ఆజన్మాంతం అనురాగ రాగ పంథాలలో నిలిచిపోదాం. ఒక్క మాట వింటారా? చెప్పు. మీరు నన్ను మరచిపోలేరా భాగమతి? నన్ను చూడకుండా కలుసుకోకుండా ఉండలేరా? ఇప్పుడు ఇప్పుడంత అవసరమే వచ్చింది? మీకు నాకు కాకపోయినా ఈ మహాసామ్రాజ్యానికి కోట్లాది ప్రజలకు అవసరం ప్రభు. అని నాకు తెలియదు, తెలిసినా ఆలోచించవలసిన అగత్యం నాకు లేదు. అది సరే, నిన్నెవరైనా బెదిరించారా? లేదు ప్రభు. నీకే ఈ ఆలోచన తట్టిందా? అవును. ఆ మాట ఇలా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. హృదయపూర్వకంగా అంటున్న మాటేనాది? మాట్లాడని. సరే, అదే నీ కోరిక అయినప్పుడు, నేను నీకు దూరమైపోవడమే కావాలనుకుంటున్నప్పుడు నవ్వుతూనే వెళ్ళిపోగలను. ఇక్కడ నీ హృదయంలో నాకు స్థానం లేనప్పుడు ఆ గోల్కొండతోనూ నాకు పనిలేదు. ఏడవకు, ఏడవకు భాగమతి. నన్ను వదులుకోవడానికి సిద్ధపడిన దానిది కన్నీళ్లను సైతం వదులుకోవాలి. భాగమతి, ఒకనాడు ఒకనాడు ఇక్కడికి నీ కళారాధకుడుగానే వచ్చాను, ఈనాడు నీ హృదయారాధకుడుగా వెళ్ళిపోతున్నాను. ఈ జన్మకిష్టపడకపోతే మరు జన్మకైనా నీ హృదయంలో నాకింత చోటిస్తే. వెళ్ళకండి, వెళ్ళకండి ప్రభు. మరో అడుగు ముందుకు వెయ్యకండి. వెళ్ళాలనుంటే ఈ భాగమతి చావు కళ్ళారా చూసి మరీ వెళ్ళండి. భాగమతి? లేదు, ఆ భాగమతి నిజంగానే చచ్చిపోయింది. మీ ప్రియురాలు మాత్రమే బతికి ఉంది. చెప్పండి, కలలో కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళనని ఒట్టు వెయ్యండి ప్రభు. కలలోనే కాదు భాగమతి, ఎన్ని జన్మలకైనా మనం ఒకటిగానే పుట్టి ఒకటిగానే మరణిస్తాం. ఇక భాగమతి లేదు ప్రభు, కుతుబ్షాలో కలిసి లీనమైపోయింది. అంతే భాగమతి, నేనే నువ్వు, నువ్వే నేను. బేటా కుతుబ్, ఈ వయస్సులో ప్రయాసపడి పర్షియా నుంచి మీ గోల్కొండ సామ్రాజ్యానికి ఎందుకొచ్చానో తెలుసా? మీరెప్పుడు మా దేశానికి వచ్చినా ఏదో బలీయమైన కారణంతోనే వస్తుంటారు ఖాందాదా. హౌ బేటా, ఈసారి అతి ముఖ్యమైన కార్యభారంతో వచ్చాను.
ఈ దేశ సౌందర్యం, మీ సామ్రాజ్య వైభవం నా మనస్సుని ఏనాడో చూరగొన్నాయి. మన రెండు వంశాలకు బాంధవ్యం కూడా కలిస్తే. ఇప్పుడు మాత్రం మనం బంధువులం కామా దాదా? చుట్టపు చూపులకు విలువే ఉంది బేట. నా బిడ్డను నీకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాను. నేను పెళ్లే చేసుకోకూడదని నిశ్చయించాను మరి. బేట, హాస్యానికి కూడా హద్దుంటుంది. మీతో నా హాస్యం, అది నా స్వభావానికే విరుద్ధం. అయితే నేను వింటున్నది కంటున్నది నిజమేనన్నమాట. ఏమిటో మీరు గ్రహించింది? నువ్వు బాధ్యతారహితుడవని. అంతే కదా? ముస్లిం మతానికి విరుద్ధంగా. మీ వయస్సుకి అంత ఆగ్రహం ఆరోగ్యం కాదు దాదా. ఇస్లాం మత రక్షణకి మీరందరూ ఉన్నారు. ఇక నా సంగత వదిలేయండి. కాఫిర్లైన హిందువులతో స్నేహం పైగా. దాదా, మా రాజ్యంలో హిందూ ముస్లింలు ఒకే భూమికి చెందిన వాళ్ళు. ఒకే తల్లి బిడ్డలంగా పుట్టాం, అన్నదమ్ములంగా బ్రతుకుతున్నాం. అవును, ఇస్లాం మతంలో నీ వంటి అల్పులు పుట్టాక. బైరం ఖాన్, మీకు వయస్సుంది కాని బుద్ధి లేదు. నన్ను ఇంత పెద్దవాడిని, ఒక దేశ చక్రవర్తిని నన్ను పట్టుకుని బుద్ధి లేదంటావా? ఒకసారి కాదు, 100 సార్లు అంటాను. అల్లా అల్లా, ఇలాంటి నీతుడి ముఖం చూసినందుకు నాకు విముక్తి లేదు. చక్రవర్తిని పిలు. యాల్లా, ఆగ్రహించకండి. యువరాజులు వారు వాడా? యువరాజు కాఫే అరుగు, చక్రవర్తి గారే దయచేస్తున్నారు. ఏం మావా, అల్లుడితో అన్ని విషయాలు సంప్రదించారా? మాలిక్ ఇబ్రాహిం కుతుబ్ షా, మేము రేపే మా దేశానికి వెళ్లిపోతున్నాం. అప్పుడేనా? ఈ నెలంతా ఇక్కడే ఉంటామన్నారు. ఏం మావా, మా వల్ల అపచారం ఏమైనా జరిగిందా? ఇంతకన్నా ఏం జరగాలి. నీ కొడుకు మా ప్రాణాన్ని తీయటానికి తయారయ్యాడు. చాలు, ఈ మర్యాద చాలు. మాలిక్ ఇబ్రాహీం, ఇదిగో చెబుతున్నాను, ఈ హిందువుల ఆధిక్యత అణగదొక్కాలని నీతో వియ్యం అందుదామనుకున్నాను. కానీ నీ కొడుకు ఒక సైతాన్నని తెలిసింది. వాడు ఆడదాని పాదాల ముందు బానిస. ఆ చిత్రపటం చూసావా? చూడు, అది నీకు నీ సామ్రాజ్యానికి పట్టిన మహమ్మారి. ఆ మహమ్మారిని వదిలించుకోకపోతే నువ్వేదో రోజున నీ కొడుకు చేతిలోనూ మరో కాఫిర్ చేతిలోనూ దుర్మరణం పాలవుతావు. చిచి, వాడికి నా బిడ్డని కాదు కదా, నా బాలిసను కూడా ఇవ్వను. ఆ అర్హత ఈ గోల్కొండకి లేనే లేదు. వస్తా. అమీర్, కుతుబ్ ఎక్కడికి వెళ్ళాడు? చెంచలపల్లె. విను, జనానాలో చేరిన దేశ దేశాగత యవన సుందరీమణుల్ని యువరాజు మందిరానికి రప్పించు. ఎవరు తమ నృత్య గానాదులతో రూపలావణ్యాలతో ఆలీజా మనస్సు మళ్లిస్తారో వారికి వారికో 100,000 దీనారాల్ని బహుమతి చెయ్యి. చిత్తం ప్రభు. ఈ రాత్రి తెల్లవారక మునిపే, వేగుచుక్క పొడవక ముందే, కాదు కాదు, పడమట చంద్రుడు కుంగక ముందే యువరాజుని బాలాహిస్సారికి రప్పించాలి. రేపటి నుంచి ఇక్కడే అతను బందీ. ఆలంపన, ఇన్నాళ్ళు సహించాను, భరించాను, ఇంకానా? ఇకపై చెల్లదు. సామ్రాజ్య ప్రతిష్టకి కన్న కొడుకునే కాదు, అవసరమైతే నన్ను నేనే బలి చేసుకోగలను. ఇందులో ఏది జరగకపోయినా, జరిగేది జరగవలసిన రీతిలో జరగకపోయినా, నువ్వు రేపటి సూర్యోదయాన్ని చూడలేవు. జాగ్రత్త, గోల్కొండ సామ్రాజ్య శాసనం తిరుగులేనిది. ఆ కత్తికి స్వపర భేదాలుండవు. వెళ్ళు. అలీజా. ఎవరు? అమీర్, నువ్వా? ఏమిటి వేళగాని వేళ? మన్నించండి అలీజా,
బాదుషా వారు బాలాహిస్సారికి దయచేసి దయచేసి తమర్ని చూడాలన్నారు. అర్ధరాత్రి వేళ అంత అగత్యం ఏముంది? రాజ్యాంగ రహస్యాలు మాకెలా తెలుస్తాయి ప్రభు అని నమ్మమంటావు? అమీర్, మీకందరికీ తెలిసిన విషయం నాకు తెలుసు. సరే, నువ్వు మూసి ఒడ్డున నిలబడి ఉండు, క్షణంలో వచ్చి కలుస్తాను. చిత్తం. ఆకస్మికంగా ప్రయాణం అవుతున్నారు, విశేషమేమన్నా? అవును, కానున్న ఈ కోల్కొండ ప్రభువులకు పాదుషా వారు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిదే కదా, శుభవార్త. మరో శుభవార్త, మా వివాహానికి నీ నృత్య ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేయిస్తాం. ఆ మాత్రం దయ చూపించారు, అదే 10,000 పేదరాలికి. ఎందుకలా ముఖం దాచుకుంటున్నావు? చూడండి నన్ను. చీచీ, ఎందుకు ఈ కన్నీరు? చిన్న పరిహాసాన్ని కూడా భరించలేవు. భాగమతి, ఈ మన ఎడబాటు ఒక్క జాము కాలమే. నీ నిట్టూర్పులు వెచ్చగలకముంది, నీ పెదవుల ఆర్ద్రత ఆరకముంది, నీ కన్నులలో అరుణరాగం రాగలకముంది నీ ఎదుట నించుంటాను. ఏది, నవ్వుతూ పంపించు. ప్రభు, ఈ మల్లె పందిరి ధరిని, ఈ దీపజ్యోతి సాక్షిగా ఇక్కడే నిలబడి నిరీక్షిస్తూ ఉంటాను. ఒక్కో నిమిషం ఒక్కో యుగంగా వెళ్ళిరండి. చీకటి, లోకమే కారు చీకట్లలో మునిగి ఊపిరాడక మూల్కుతోంది. నాకు అర్థం కావటం లేదు ఆలిజ. ఈనాటికి ఈ రాతి పండల నడుమ గోల్కొండ యువరాజు కుండె పంజరంలో చిలక బంది. అమీర్, ఇలా చూడు, ఈ భయంకరమైన చీకటిలో పెను తుఫానులో కూడా ఆ మూసీ నది అవతల చెంచల పల్లెలు మినుకు మినుకుమని వెలుగుతున్న ఆ దీపం చూసావా? దీపమా? ఎక్కడ ఎక్కడ ఆలేజా? ఏమీ లేదు, చీకటి తప్ప. నీకు నీ పాదుషాకి చీకట్లు తప్ప చిరుదీపాలు కనిపించవు. ప్రేమ, దయ, సహనంతో వర్తిల్లవలసిన సామ్రాజ్యం ఈనాడు రక్తదాహంతో ఉరకలు వేస్తోంది. అమీర్, ఇంతకీ నేను చేసిన నేరం ఒక స్త్రీని, మనసారా వలసి వలపించుకున్న స్త్రీని ప్రేమించడం, ఇదేగా మహానేరం? ఎందుకేగా నన్ను బందీని చేశారు? తలుపులు మూశారు గాని నా తలపులు బంధించలేరుగా నీవు నీ పాదుషావారు. ఆ కత్తి భయపడుతున్నావా అమీర్? గోల్కొండ సామ్రాజ్య కిరీటాన్ని కాపాడుతున్నది ఈ కత్తిగా? మమత మమకారం మరచి కత్తి బలమే నిత్యమనుకున్న మీ పాదుషావారిని ఇక నుంచి దీనికే నమాజ్ చేయమను. ఆత్మీయ బంధాల్ని నరికి విష రోష శృంఖలాల్ని బిగించే పాపిష్టి శాపం ఈ కత్తి. దీన్ని అంటుకున్నా తప్పి అలీజా, దాన్ని అలా విసరకండి. రాచరికానికి అగౌరవం, అప్రతిష్ట, అవమానం. దీనితో పాటి ఆ రాచరికం, అహంకారం అంతా దుమ్ములో తొరలని, మట్టిలో కలవని. నీ అహంకారం, అవివేకం అత్యయిస్తున్నాయి. ఓ, చక్రవర్తుల వారా? అవునాయన, కన్న తండ్రిని కూడా. తండ్రి దయమారినప్పుడు కొడుకేం చేస్తాడు? చేయగలిగింది ఒక్కటి, ఈ శృంఖలాల్ని తెంచుకోవడం. ఎదురు చేయగడతా? దూకునే దూకేశారు ఆలీజా, ఇంకా మన చేతికి అందరు ప్రభు.
దీపమా, ఆరిపోకమ్మా. నువ్వు ఆరిపోతే నా రాజుకి దారెవరు చూపేరమ్మా? ఎలా వచ్చేరమ్మా? ఆరిపోకు, నా రాజు తప్పకుండా వస్తారు, నా కోసం వెతుకుతారు. కనీసం కబురు చెప్పడానికైనా నువ్వు ఉండమ్మా దీపలక్ష్మి. నా ప్రియుడికి, నా ప్రాణానికి, నా రాజుకి ఏమని చెబుతావు? ఈ ఉప్పెనలో, వరదలు, ఈ కాళరాత్రిలో, ప్రళయంలో కడబట్టిన ప్రాణంతో, కొన ఊపిరితో ఇంతవరకు ఎదురు చూసి చూసి ఇప్పుడే వెళ్ళిపోయానని చెప్పు. తిరిగి రానని, రాలేనని చెప్పు. తను స్వయంగా నా పాదాలకు కట్టిన మంజీరాలు ఇక్కడే వదిలేశానని చెప్పు. ఈ మంజీరాలే నీ ప్రియురాలి స్మృతి చిహ్నాలని చెప్పు. వచ్చేశాను ప్రియ, కళ్ళు తెరు. వచ్చారా, వచ్చారా? మీరు కడసారి చూపైనా అందింది. తప్పు తప్ప మాలా అనకూడదు. మన కష్టాలకు ఎడబాటుకు ఇది కడసారి. ఇక నిన్ను వదిలి వెళ్ళవలసిన అవసరమే లేదు నాకు. నీ ఉన్న చోటనే ఇక నా కోట, నీ తావుని నా నగరం. ప్రభు, నా కోసం సర్వం చెల్లించి వచ్చారా ప్రభు? ప్రభువెవడు? అలాంటి వాడెవడూ లేడు. నీ ప్రియుడు కుతుబ్ మాత్రమే ఉన్నాడు. భాగమతి, నేను త్యజించడం కాదు, లోకమే త్యజించింది మనల్ని. మతాలతో, మూర్ఖాలతో, ఆవేశాలతో, అహంకారాలతో మత్తిక్కిన ఈ లోకానికి దూరంగా, కన్నీళ్లకు, కల్లోలాలకు దూరంగా, ఎవరి శాసనము పిలుపు చేరనంత దూరంగా, సుదూరంగా ఉండిపోదాం. నేను చక్రవర్తి పుత్రుణ్ణి కాను, నువ్వు సామాన్య నర్తకివి కావు. ఇద్దరం ఆ మూసీ నది కన్న బిడ్డలం, ఒకే కొమ్మ తొడిగిన రెమ్మలం, ఆ రెమ్మకు విరిసిన పువ్వులు. అమీర్, అమీర్! ఆలంపన, ఇక్కడే ఉన్నాను. ఈ ఉప్పెన నా కోసమే వచ్చినట్లుంది, మృత్యువులాగా. మూసీపై వంతెన తయారైందా? నిన్ననే పూర్తయింది ప్రభు. ఇక వరద భయాలు లేవని ప్రజలు ఆనందిస్తున్నారు. ఎంతమంది ఆనందిస్తేనే కన్న కొడుకే నాకు శత్రువైన తరువాత. ఆలంపన, లేనిపోనివన్నీ ఊహిస్తున్నారు మీరు. ఆలీజావారు మిమ్మల్ని చూడని రోజు లేదు. ఏమిటి, ఏమిటి నువ్వు అంటున్నది? నిజమే ఆలంపన, ప్రతి రాత్రి వారొచ్చి మీ గదిలో అల్లాని ప్రార్థించి వెళుతున్నారు. అయ్యయ్యో, ఒక్కసారైనా నాతో చెప్పలేదేమయ్యా అమీర్. అది వారి ఆజ్ఞ ప్రభు. ప్రభు,
ఆలోచించండి, ఈ గోల్కొండ సామ్రాజ్యానికి ఇక కులి కుతుబ్ షా వారి ఆజ్ఞలే అవసరమేమో. ఏమన్నావు? ఉన్నమాట అంటున్నాను ప్రభు, కాలానికి ఎదురు ఇది సాధించేదేముంది? కన్నబిడ్డను మీరు దూరం చేసుకున్నారంతే, కానీ కుతుబ్ షా వారు మిమ్మల్ని దైవ సమానులుగా చూస్తున్నారు. తండ్రి కొడుకుల రక్త సంబంధం తెంచుకుంటే తెగేది కాదు ప్రభు. ఇప్పటికైనా వారి పవిత్ర ప్రణయాన్ని అర్థం చేసుకోండి ప్రభు. ప్రభు, ఏమిటా కన్నీరు? ఈ రాచరికం ఎంత దయమాలింది అమీర్. పాషాణ సదృశి మీ రాచరికం అమీర్. మా పాపానికి ప్రాయశ్చిత్తంగా మేమే స్వయంగా చెంచెలపల్లె వెళ్ళి. ఎంత చల్లని మాట! భావి గోల్కొండ ప్రభువులు మహమ్మద్ కులి కుతుబ్ షా వారిని చూస్తాం. మా సామ్రాజ్యాధిపతుల్ని సగౌరవంగా ఆహ్వానించి అధిపతుల్ని చేస్తాం. అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయించు. చిత్తం చిత్తం అలంపన, క్షణాల మీద జరిపిస్తాను. ఇక గోల్కొండ రూపే మారి నవనవోన్మేష రూపంతో అవతరిస్తుంది. తమ యశస్సు చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. మీరేదో కావ్యం రాసి నాకు అంకితం ఇస్తామన్నారు. సమయానికి జ్ఞాపకం చేశావు. ఇలా చూడు, నీకు అంకితమయ్యే కావ్యం వినదగింది కాదు, పాడదగింది కాదు. నా ఊహాపథంలో నిర్మాణమవుతున్న ఒక మహానగరం, నా ప్రియురాలు నడయాడిన ఈ అందాల సీమలోనే లేస్తుంది చార్మినార్. మతాలకు గతాలకు అతీతంగా ఈ సజీవ మహానగరం భాగ్యనగరం వర్ధిల్లుతుంది. స్వర్గీయ నార్ల చిరంజీవి రచించిన భాగ్యనగరం నాటకం విన్నారు. ఇందులో భాగమతి ఎన్ శారదా శ్రీనివాసన్, రాగమతి మద్దూరి విజయలక్ష్మి, కులి కుతుబ్ షా కె చిరంజీవి, మల్కిభ చక్రవర్తి బి లక్ష్మీపతి, జాగీర్దార్ టిడిఎస్ వరప్రసాద్, బైరం ఖాన్ డి రాజేశ్వరరావు, అమీర్ బి ఆనందమోహన్, రుద్రకవి జీవి సుబ్రహ్మణ్యం, గాయని గాయకులు తస్నీం సయ్యద్, ఎం చిత్తరంజన్, సంగీతం ఎం చిత్తరంజన్. నీ పేర నగరమిట నిలిచిపోవును సఖీ.